ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం ఆదోని పట్టణంలో శివారు ప్రాంతంలో ఉన్న శ్రీ నల్లకొండ పాండురంగ స్వామివారి ఆలయం విచ్చేసి ఉన్నాము. ఈ ఆలయం వచ్చేసి కొండల ప్రాంతంలో, అంటే కొండల నడుమలోనే ఈ ఆలయం కూడా ఉందండి. ఇది పట్టణం శివారులో, అంటే చుట్టూ మనకు పొలాలు ఉంటాయి. ఆ పొలాల్లో ఇలా నల్లకొండ ఇలాంటి ప్రాంతంలోనే శ్రీ నల్లకొండ పాండురంగ స్వామివారు వెలిసి ఉన్నారు. సో మనం ఇప్పుడు ఆలయం చేరుకున్నాము. తద్వారా ఈ ఆలయం లోపల భాగంలో ఆలయం ఎలా ఉంది, స్వామివారి దర్శనం చేస్తూ ఇక్కడ ఎవరైతే మనకు స్వామివారికి అర్చకత్వం చేస్తున్నారో వారి మాటల్లో ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి కూడా తెలుసుకుందామండి. రండి, ఈ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. అండ్ మేము మా చిన్నతనంలో ఈ ఆలయానికి రావాలంటే చాలా భయపడేవాళ్ళమండి. పాండురంగ ఏకాదశి టైంలో మాత్రమే మేము వచ్చేవాళ్ళం. అప్పుడు ఇంత పెద్దదిగా లేదండి. ఈ మధ్యనే ఆలయాన్ని నిర్మించారు కొత్తగా. మనం ఇప్పుడు ఆలయం గర్భగుడిలో ఎంటర్ అయ్యామండి. అక్కడ ఆలయం సంబంధించిన చరిత్రను ఇలా ఆలయం వాళ్ళు మనకు ఒక పిక్చర్ రూపంలో అందించారండి. ఇక్కడ ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా కొండల్లోనే అండి, అలాగే స్వయంగా అలాగే వెలిసారు వాళ్ళు. ఇక్కడ శ్రీ గణపతి స్వామి వారు కూడా స్వయంగా వెలిసారండి. భిన్నమైందనేసి మరి ఇంకొక గణపతి స్వామివారిని ప్రతిష్టాపన చేశారు ఈ విధంగా. ఇప్పుడు ఆలయంలో మనం చేరుకున్నామండి. అక్కడ అర్చకత్వం వహించేవారు ఈ ఆలయం యొక్క వశిష్టత గురించి మనకు తెలుపబోతున్నారండి. స్కిప్ చేయకుండా దయచేసి అందరూ వినండి. జై శ్రీమన్నారాయణ. నా పేరు సముద్రాల పవన్ కుమార్ ఆచార్యులు. మేము ఇక్కడ వంశపారంపర్య అర్చకులు. ఇక్కడ స్వామివారు ఏమంటే సాక్షాత్తు స్వామివారు ఇక్కడ వచ్చి ఒక నైట్ నిద్ర చేసి వెళ్ళాడని పండరాపురంలో అక్కడున్న వాళ్ళు ఈ గుడి గురించి మహిమల గురించి చెప్తారు. ఇక్కడ ఇక్కడ ఏంటంటే మా పూర్వీకులు మా అవ్వవాళ్ళు ఇక్కడ పూజ చేసేటప్పుడు స్వామివారు 2 అడుగుల విగ్రహం ఉండేదని చెప్తారు. ఇప్పుడు సుమారుగా 3 అడుగుల 39 ఇంచులు విగ్రహం ఉంది. అదిగాక స్వామివారు స్వయంభుగా వెలిచారు. ఇక్కడ వెనక సైడ్ పుట్ట ఉంది. ఎప్పుడు ఇక్కడ పాములు సర్పాలు, స్వామివారి వెనుక ఎప్పుడు ఇక్కడ కప్పలు కూడా ఉంటాయా? మనకు ఉదయం స్వామివారికి అభిషేకం చేస్తుంటే ఆ కప్పము బయటకు పాదాలు దగ్గరికి వచ్చి అభిషేకం చేసుకొని స్వామివారితో పాటు అభిషేకం అయిన వెంటనే లోపలికి వెళ్ళిపోతుందయ్యా. ఇక్కడ స్వామివారు మొత్తం శాలిగ్రహ విగ్రహం. ఇంతకుముందు స్వామివారు సింగిల్గా ఉండేవారు. ఒక 5 సంవత్సరాలైంది రుక్మిణి అమ్మవారిని ప్రతిష్టాపన చేసి ఇక్కడ మొదటి నుంచి 980 సంవత్సరాల నుంచి గుడి చరిత్ర ఉంది. ప్రతి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజున ఇక్కడ భక్తులు చాలామంది వస్తారు. మొదటగా అప్పట్లో ఆషాఢ శుద్ధి తొలి ఏకాదశి చాలా వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు, అంటే కొద్దిగా ఏజ్ పర్సన్ వాళ్ళు ఇక్కడికి వస్తే స్వామివారు అప్పట్లో లోపలికి వచ్చిన వెంటనే కొండ తగిలేదంటయ్య. కానీ ఇప్పుడు భక్తులు వస్తే ఇక్కడ నిలబడి స్వామివారిని నమస్కారం చేసుకుంటున్నారు. అదికాక స్వామివారు ఇక్కడ పెరుగుతున్నట్టు చాలామంది మా అవ్వ వాళ్ళు, మా తాత వాళ్ళు, అలాగే మా అమ్మకు చెప్తుంటే, మా అమ్మ వాళ్ళు మాకు చెప్తుంటే కూడా చూసామయ్యా. సుమారుగా నేను ఇక్కడ పూజ చేపట్టి దగ్గర దగ్గర ఒక 18 సంవత్సరాలు అవుతుంటుంది. స్వామివారికి అప్పటి నుంచి ఇక్కడ వరకు నేనే పూజ చేస్తున్నాం ఇక్కడ వంశపారంపర్య నుంచి. అప్పుడున్న వస్త్రాలు, వేసిన వస్త్రాలు ఇప్పుడు వేస్తే స్వామివారికి వస్త్రాలు పైకి అవుతున్నాయి. అంటే పైకి అవుతున్నాయి అంటే స్వామివారి విగ్రహం పెరుగుతుందని మనకు తెలియజేస్తున్నాము. కావున ఇక్కడ స్వామివారు చాలా మహిమ గల దేవుడు. ఇక్కడ ఏమంటే పండరేపురం నుంచి హంపికి వెళ్ళేటప్పుడు ఒకరోజు నైటు వెళ్ళి వచ్చేటప్పుడు ఇక్కడ నిద్ర చేశారని మన పండరీపురంలో ఉన్న అక్కడున్న ట్రస్ట్ వాళ్ళు మనకు చెప్తారయ్య. అక్కడ హంపీలో మనకు ఒక దేవాలయం ఉంది, సరిగమ పదనిసం ఉంటాయి, అది విఠల స్వామి దేవాలయం అని అంటారు. అందులో ఈ పాండురంగ స్వామి కోసమే ఆ టెంపుల్ కట్టించారని మన పండరీపురంలో ఉన్నవాళ్ళు మనకు చెప్తారు. అక్కడ ఏదో గొడవలు జరిగే కొద్దీ పండరీపురం నుంచి ఒక ఆయన ఏక్నాథ్ మహారాజ్ అని వెళ్ళి హంపి నుంచి పండరీపురంకి స్వామివారిని తీసుకొని వచ్చేటప్పుడు కమండలములో నీళ్ళులాగా మారిపోయి ఉంటాడు పాండురంగ స్వామి. ఆ ఏక్నాథ్ మహారాజు ఆ కమండలం తీసుకొని వయ మనకు అప్పట్లో హంపి నుంచి పండరీపురం వెళ్ళేటప్పుడు ఇది మన ఆదోని పైన నుంచి కాలినడక ఉండేదని అప్పట్లో ఉండేవాళ్ళు చెప్తారయ్యా మనకు. అదికాక ఆరు ఏక్నాథ్ మహారాజు హంపి నుంచి పండరీపురం వెళ్ళేటప్పుడు ఇలాగే వస్తుంటే
ఇక్కడ గృహ మాదిరిగా ఆయనకు కనిపిస్తే ఇక్కడ గృహాలోకి వచ్చి నైట్ నిద్ర చేసి ఆ కమండలాన్ని ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తూ ఉండగా స్వామి విష్ణు అవతారమే పాండురంగ స్వామి కాబట్టి నాగేంద్రుడిని ఆదిశేషుని నమస్కారం చేసుకుంటే వెంటనే ఇక్కడ ఆదిశేషుడు ప్రత్యక్షమై ఆ ఆదిశేషుని పైన కమండలం పెట్టినట్టు మనకు చరిత్ర ప్రకారంగా చెప్తారయ్య. మనకు ఆ కమండలాన్ని ఇక్కడ పెట్టాడు. ఉదయాన్నే స్వామివారిని నమస్కారం చేసుకొని ఎదురుగా మనకు టెంపుల్ ఎదురుగా ఒక కుంట మాదిరిగా ఉంది. మన చుట్టుపక్కన ఎన్ని బావులు కానీ చెరువులు కానీ ఉన్నా అన్నీ ఎండిపోయినా కూడా మన కుంటలో మాత్రం ఎప్పుడు స్వామివారికి నీళ్ళు ఉంటాయి. అది మాత్రం అస్సలకి ఎండిపోదయ్యా. అక్కడ ఉదయాన్నే లేచి ఆ ఏక్నాథ్ మహారాజు స్నానం చేసుకొని ఉదయాన్నే గృహాలోకి వచ్చి సంధ్యావందనం చేసుకొని వెళ్ళేటప్పుడు ఆ కమండలం తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ కమండలం నీడంతా ఈ కొండపైన పడిన కోసమే ఆ కొండంతా నల్లగా మారిందని అప్పట్లో వాళ్ళు చెప్తారయ్యా మనకు. మనకు అది కాక ఇక్కడ విశేషంగా ఎందుకంటే అప్పట్లో జరిగింది, ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి ఎలాగ స్వామి అని అనుకుంటారు కాబట్టి ఇక్కడ స్వామివారి వెనక పుట్ట ఉందయ్యా. స్వామివారి వెనక మనకు కనిపిస్తూనే ఉంటుంది అంత పుట్టనే. అప్పట్లో స్వామివారు ఆదిశేషుడు కమండలం ఇక్కడ పెట్టారని చరిత్ర ప్రకారం అంటారయ్యా. స్వామివారి వెనక ఎప్పుడు కప్పలు ఇక్కడే ఉంటాయి మనకు. ఇదంతా పుట్టనే అనమాట. ఈ కప్పలు కూడా స్వామివారి దగ్గర ఒక 20 సంవత్సరాలు అవుతుంటుంది ఇక్కడే ఉన్నాయి. మనకు ఉదయాన్నే అభిషేకం స్వామికి నిర్మలం చేసేటప్పుడు వచ్చేసి ఆ నిర్మలం చేసిన అభిషేకం నీళ్ళతో స్నానం చేసుకొని లోపలికి వెళ్ళిపోతుందయ్యా. స్వామివారికి పంచామృత అభిషేకం చేస్తే ఇక్కడ పాదాలు పైనే వచ్చి ఆ కప్ప ఉండి స్వామివారికి ఎప్పుడైతే పైన నుంచి పాలు వేస్తామో ఇక్కడ కూడా ఆయన కూడా స్నానం చేసుకొని పంచామృతం అభిషేకం చేసుకొని లోపలికి వెళ్ళిపోతారయ్యా. దాని తర్వాత అస్సలకి వాళ్ళు బయటకు కూడా రాలేరు. స్వామివారిది ఇలాగుందయ్యా మహిమ. కావున ప్రతి ఒక్కరూ భక్తులందరూ స్వామివారి మహిమలు ఈ యూట్యూబ్ ద్వారా తెలియజేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని చూసి స్వామివారిని వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం రుక్మిణీ సమేత పాండురంగ స్వామి అనుగ్రహం పొందాలని మనసారా కోరుకుంటున్నాము. కావున జై శ్రీమన్నారాయణ. ఇదండి శ్రీ నల్లగుట్ట పాండురంగ స్వామివారి ఆలయం. ఎక్కడ చూసినా మనకి ఇలాంటి పాములే కనిపిస్తుంటాయండి. సో త్వరలో మరొక ఆలయాన్ని దర్శనార్థం మనం తిరిగి కలుద్దామండి. అంతవరకు సెలవండి. జై శ్రీరామ్.